देश राजधानी ढिल्ली वेदर चेंज आकाश मब्बु पट्टी चीकटिमयमैंदे हस्तिनलोनी चाला प्रांताल्लो कुंडपोत वर्षं पड़तोंदे इवाल ढिल्ली की येलो अलर्ट प्रकटिंचिंदी ऐएंडी लोतट्टु प्रांतालकु वरद मुप्पु उंदनी हेच्चरिंचारु अधिकारुलु चाला चोट्ल मोस्तरु नुंचि भारी वर्षालु कोन्नि चोट्ल भारी नुंचि अति भारी वर्षालु पड़तायनि तेलिपारु वरुसगा 3 रोजुलु वर्ष सूचन उंदनि चेप्पारु फिरोजशा रोड महदेव रोड पंडित पंत मार्ग वर्षं दंचुकोडुतोंदे రోడ్ల మీద మోకాలు లోతు నిలిచిపోయాయి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది అత్యవసరమైతే ఇళ్లలో నుంచి బయటకు రావాలని ఢిల్లీ వాసులకు సూచించారు అధికారులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది ఆకాశం మబ్బు పట్టి చీకటిమయమైంది హస్తినలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది ఇవాల ఢిల్లీకి yellow alert ప్రకటించింది ఐఎండి లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని హెచ్చరించారు అధికారులు చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వరుసగా 3 రోజులు వర్ష సూచన ఉందని చెప్పారు ఫిరోజ్షా రోడ్ మహదేవ్ రోడ్ పండిత్ పంత్ మార్గ్లో వర్షం దంచి కొడుతోంది రోడ్ల మీద మోకాలు లోతు నీరు నిలిచిపోయింది ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది అత్యవసరమైతేనే ఇళ్లలో నుంచి బయటకు రావాలని ఢిల్లీ వాసులకు సూచించారు అధికారులు ఢిల్లీలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు అశోక్ ఓవర్ టు యూ ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది 2 గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది వాతావరణ శాఖ yellow అలర్ట్ జారీ చేసింది మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది దాదాపు 2 గంటల నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది వాతావరణ శాఖ అయితే yellow అలర్ట్ జారీ చేసింది ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ స్పష్టం చేసింది చాలా ప్రాంతాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న గురుగాం నోయిడా ఫైజాబాద్ గజియాబాద్ లాంటి ఏరియాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది ఈ రోజు రేపు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది సో గత 2 రోజులు చూస్తే ఢిల్లీలో వాతావరణంలో భారీ మార్పులు వస్తున్నాయి ఓన్లీ మధ్యాహ్నం పూటనే చీకటి తరిపిస్తోంది చాలా వెహికల్స్ అయితే వాహనాలకు లైట్లు వేసుకొని కూడా వెళ్తున్నారు మిట్ట మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలోనే లైట్లు వేసుకొని నడిపేంత పరిస్థితి ఏర్పడింది దీని ప్రధాన కారణము వెస్టర్న్ డిస్టర్బ్ వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఈ వర్షం ఇంకా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం అయితే అలర్ట్ అయ్యింది ఏదైతే యమునా నది తీరక ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేసింది ఇక మరోపక్క మనం చూసుకోవచ్చు వర్షము ఇంకా కురుస్తూనే ఉంది ఇంకా మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా కురిసే అవకాశం ఉంది తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఫరీదాబాద్ కానీ నోయిడా కానీ గజియాబాద్ కానీ లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో నీరు చేరుకుంది ముఖ్యంగా ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జిలు రైల్వే బ్రిడ్జిల దగ్గర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఈరోజు సాయంత్రం రేపటి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది మొత్తానికైతే ఢిల్లీలో అనుకోకుండా ఊహించనిగా ఎంబడే వాతావరణం మారిపోయింది కాసేపటి క్రితం ఎండ ఉండే ఓ గంటల్లోనే వాతావరణం మొత్తం మారిపోయింది మేఘాలు కమ్ముకున్నాయి మిట్ట మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకున్నట్టు కమ్ముకుంది మొత్తం వాహనాలు కూడా లైట్లు వేసుకొని నడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది కెమెరామెన్ నారాజ్తో అశోక్ V6 న్యూస్ నిదిల్లి